సర్వశక్తి మిక్కిలి కృపా కనికలను కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. మీ ప్రసన్నత, మీ కటాక్షము, మీ కరుణతో కూడిన దీవెన మా ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబమునికి ఇంతవరకు ఉంచారు. అందుకై ముందుగా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం తల్లి విజయమ్మ గారు. మా ముఖ్యమంత్రి వరిలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పరివారమంతటితో ఇక్కడ ఉన్నారు నాయన. ఈ దృశ్యాన్ని మీరు దృష్టిస్తున్నారు, వారి హృదయ వాంఛలు తీర్చండి, వారిని సంతోషపరచండి, మార్గమును సరళము చేయండి. ఏ సమయంలో ఏమి మాట్లాడవలెనో నీ దీవెన అనుగ్రహించి వారి నోటిని ముట్టి మీరు ప్రతి మాట బయటకు తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కరుణా కటాక్షములు తోడుంచండి ప్రభువా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచి ఉన్నది అన్న వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, తల్లిగారి విజయమ్మ గారి ప్రార్థన ఆలకించండి, ప్రతిఫలమును దయచేయండి. మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు తండ్రి మీరు చేయి పట్టుకుని నడిపించారు, ఇక ముందు కూడా ప్రభువా తండ్రి అదే పంథాలోని మార్గదర్శకత్వంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. భారతమ్మ గారిని బట్టి, పిల్లలను బట్టి నేను స్తుతిస్తున్నాను, కనికరించండి నాయన. స్తోత్రాలు. శరణమ్మ గారిని, అనిల్ గారిని, పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, దీవిస్తున్నాను. ప్రభువా, మా ముఖ్యమంత్రి గారు ఈ రోజునైనా మేము సిద్ధం అనేటువంటి యాత్రను ప్రారంభిస్తూ ఉండగా ప్రభువా మీరే అనుసంధానం చేసి అందరికీ వారధిగా మీరుండి ప్రభువా ప్రతి మాట కూడా ప్రభువా ఆలోచింపచేసేదిగా మాట్లాడింపచేసి భవిష్యత్తును గురించి ఒక దిక్సూచిలాగా నీ కుమారుని నిలబెట్టి వర్ధిల్ల చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఇక్కడ వారి క్షేమాన్ని కాంక్షించి, వారి జయాన్ని కాంక్షించి ఎంతమంది ఇక్కడ నాయకులు, అభిమానులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, వారందరి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థించి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒక్క నిమిషం ఒక మాట. ఎస్ ఎస్ ఎస్. అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి. సుట్లకు పాటుడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడు, పూజార్హుడు తండ్రి, నీకు వందనం. స్తోత్రం, 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 స్తోత్రం. మా బలం నీవే, మా ఖేడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన. నీకు వందనం, స్తోత్రం. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, ప్రేమించిన దేవుడు, కోరుకున్న దేవ, నీకు వందనం, స్తోత్రం తండ్రి. నాయన, జగన్ను తన 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 యాత్రంతటినీ, తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి, సంపూర్ణ అధికారం కిందికి అప్పజెప్పుకుంటున్నా తండ్రి. దేవా, బిడ్డ జీవితంలో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవ, ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం, స్తోత్రం దేవ తండ్రి. ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు, మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నా. నడుచున్నాడు, నీకు తోడై ఉన్నాడు, భయపడకము, విస్మయమందుకము. నీతో వచ్చేవాడని నేనే, నీకు సహాయం చేయవాడని నేనే, నిన్ను విడవను, ఎడబాయనని పలికిన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇస్రాయేల్ దేవుడు సైన్యం వెనుకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా తండ్రి. బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా తండ్రి. నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, భయపడకము అంటున్నావు దేవా, నీకు వందనం, స్తోత్రం. నైనా యెహోవా నీ ముందు నడుచున్నాడు, నీకు తోడై ఉన్నాడు తండ్రి. నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాన్నావు, పర్వతాలు, కొండలు చదును చేస్తాన్నావు దేవా. నీ ముందున్న ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు పగల కొడతానన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. భయపడకము, భయపడకమని చెప్తున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నీ దేవుడినై ఉన్నాను. నిన్ను బలపరచువాడని నేనే, సహాయం చేయవాడని నేనే, నన్ను అయితే నీ దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుందన్నావు ప్రభువా. ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం, స్తోత్రం తండ్రి. దేవా, అన్ని విషయాల్లో చాలిన దేవుడుగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్ని విషమ పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి, ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ బిడ్డని నీ చేతికి అప్ప చెప్పుకుంటున్నా. ఈ బిడ్డ మాటలు, అడుగులో, సమస్తంలోనూ మీరే మహిమ ఘనత తెచ్చుకోమని, ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు, ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ బిడ్డ పక్షంగా నజరేయుడని యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ
తండ్రి, ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ బిడ్డతో పనిచేసే సైన్యం అంతటినీ కూడా ఆశీర్వదించమని, అందరికీ మంచి మేలు జరిగించమని, రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని, ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీ రక్తంతో కవర్ చేస్తూ మా ప్రభువైన యేసయ్య పుణ్యనామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన్న మనకు, మనతోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈరోజు ప్రారంభించబడి దేవుని యొక్క మహాకృపలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ఆనందముతో తండ్రిని ఆరాధించు నిమిత్తము విజయము వరిస్తూ దేవుని కృప మహదైశ్వర్యములతో నిండుగా మనఃపూర్వకంగా ఆశీర్వదించబడినట్లుగా ప్రభురాకడ పర్యంతరము తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.